యేసు సర్వాధికారి, ప్రపంచాన్ని పాలిస్తున్న చక్రవర్తి ఆయన. ఆయన లోకాను కనబడకుండా ఈ సమాజం అందరినీ మోసగిస్తుంది, దారి మళ్లించేస్తుంది. ఆయన బాధపడుతున్నాడు తెలుసా? ఆయన అడుగుతున్నాడు, ఎవరు వెళ్తారు, నా పక్షాన ఎవరు యుద్ధం చేస్తారు? యెషయా గ్రంథం 6:8 యెషయా గ్రంథం 6:8 అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా నిమిత్తము తండ్రిగా నేను, కొడుకుగా ఆయన, పరిశుద్ధాత్మ దేవుని నా రెండవ కుమారుడుగా, వీళ్ళ మా విషయంలో లోకానికి వెళ్ళి ఎవరు చెప్తారు చెప్పండి, మా నిమిత్తం ఎవరు వెళతారు? చాలా మంది వచ్చారండి, రోమా పరిపాలనలో అనగదొక్కేశారండి దాన్ని, అడుగంటిపోయిందండి క్రీస్తు సామ్రాజ్యం. ఏది యుగ సంబంధమైన దేవత. 4:4 2 కొరింథీ ఎక్కడ పెట్టిందో చూసారండి అది, ఈ యుగ సంబంధమైన దేవత, వాయుమండల సంబంధమైన అధిపతిని, వాయుమండల సంబంధమైన అధిపతిని. 1000 బంధింపబడినది అది, విడిపింపబడిన కాలం ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు దేవుడు దానికి. ఈ వాక్యం బంధింపబడాలని, ఈ వాక్యం ప్రపంచ ప్రజల యొద్దకు వెళ్ళకూడదని దేవుని వాక్యాన్ని యిర్మీయా కాలంలో తగలబెట్టాడు యెహోయాకీను. కొన్ని పేపర్లు చింపేసి పడేసాడండి, కుంపట్లో కాలిపోయి మరలా బారుకు కూర్చుని మరలా రాయించాడు ఆ కాగితాన్ని. ప్రవక్తల గ్రంథాలను మంటల్లో తగలబెట్టాలనుకున్నారు, తగలబెట్టింది అది. ఆయన చరిత్ర ప్రపంచ ప్రజలకు తెలియకూడదని చరిత్ర ఆధారమైన 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని సమాధి చేయాలనుకుందది. ప్రపంచానికి కలుగబోయే భయంకరమైన పరిస్థితులను చివరిసారిగా వ్రాయబడిన 66 పుస్తకమైన కృత నిబంధనలోని ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్న యోహాన్ని అందించేసిందండి. ప్రజలు లేని చోట, దిక్కు లేని చోట, పాలన లేని చోట, ఒక ద్వీపంలో చుట్టూ సముద్రం ఉన్న ద్వీపంలో కట్టి పడేసింది యోహాన్ని. అలా కట్టబడిన ముసలివాడు వృద్ధుడు యోహాను ఆ పద్మాసు ద్వీపంలో నిజంగా ఎలా రాస్తున్నాడో చూడ, దేవుడు చెబుతున్నాడు, యోహాను రా, నువ్వు చూచుచున్నదంతా పుస్తకంలో రాయి. వస్తారు నా పిల్లలు, దీనిని బయటపెట్టే పిల్లలు వస్తారు. నా మాటలు ఈ ప్రపంచంలో ఏ శక్తి బంధించలేదు. మీరు యేసును గురించి మాట్లాడితే చంపేస్తావన్నారు, మమ్మల్ని ఏమి చేయమంటావయ్యా అని పేతురు యోహాన్లు ప్రార్థన చేశారు. ఆ రోజు వాళ్ళు కూర్చున్న నేల కదిలిపోయింది. భూమిని కదిలించిన కన్న తండ్రి మాటలు వినటం న్యాయమా? ఏమీ ఎందుకు కొరగాని మీ మాటలు వినటం న్యాయమా? మేము మరణించిన మేము యేసుక్రీస్తు గురించి ప్రకటించక తప్పదు. ఈ మాటలు విన్న ఆనాటి దుష్ట సమూహాలు ఇక పద్మాసు దీపానికి పంపించేశారు యోహాన్ని. అప్పుడు చెప్తున్నాడు పద్మాసు దీపంలో యోహాను రాస్తున్నాడు ఏమనో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత అనేది ఒకటి ఉంది, దేవుడు వాటిని దానిని బంధించాడు, ఆ తరువాత దాన్ని ప్రజల మీద విడిచిపెట్టాడు సాతాను కోరిక మేరకు. నా కుమారుడైన యోబు ప్రాణం తప్ప ఏం చేస్తావో చేయి, ప్రాణం ముట్టద్దు అనుమతి తీసుకుంది. అదే సాతాను అనుమతి తీసుకుంది తండ్రి దగ్గర, ఏమని, లోకరాజ్యములన్నిటి నీకు అప్పగిస్తున్నాను, కానీ మనుష్యులను బలవంతం చేసి చప్పని కార్యక్రమాలు చేయకూడదు నువ్వు, వాళ్ళ ప్రాణాల మీదకి తేకూడదు నువ్వు, వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోయేటట్టుగా చేసింది. అందుకే అలా బంధింపబడిన దాన్ని సవాలుకు నిలబడిన కన్న తండ్రి నిలబడ్డాడండి ఆయన. అయితే నువ్వు విడిపిస్తే, నిన్ను ఈ పాతాళ గుండము నిన్ను బయటకు రప్పిస్తే నా ప్రజలను మోసగించేద్దావనే నా కుమారుడైన యోహాను కడసారి పుస్తకాన్ని ప్రపంచానికి కనబడకుండా చేసేద్దామనే పద్మాసు దీపంలో బంధించావా? ఉత్తరాలు ప్రజల మధ్యకి ఎప్పటికప్పుడు ఎలా చేరాయో దేవుడు చేశాడు. ఈ 66 పుస్తకాలు తెలిపినది దేవుని జ్ఞానం.